మెసేజ్ చెప్తాను ఎవరికి ఎవరికి ఏ మెసేజ్ అంటే బేసిక్గా అండి ఇప్పుడు ఒక 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 పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎన్నో మన అంటే మనం మాకు మామూలు ప్రజలు వింటూ ఉంటారు టీవీలో ఏదో ఒక స్కామ్ జరిగిందా ఒక స్కాండల్ జరిగిందా లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అలాంటివి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం ఏదో ఒక ఇన్సిడెంట్స్ పాకౌట్ చేస్తారు. సో కమ్మరాజ్యంలో కడపేడులు అనేది ఒక అంటే ఆల్మోస్ట్ May 2019 నుండి September 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసింది ఫ్యూచర్. అది అంటే ఇప్పుడు జరిగినవి జరుగుతున్నాయి జరగబోయి అని ఊహించినది అక్కడ ఐడియా బేసిక్గా. అదొక కొంచెం అంటే ఒక ఫన్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో కూడా అన్ని ఫన్ ఉంటాయని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ కేఏ పాల్ అనే వ్యక్తి నిజమైన వ్యక్తి కానీ అతను ఫన్నీ వ్యక్తి కూడా. సో ఎవరు సీరియస్ ఉంటారు ఎవరు ఫన్ ఉంటారు ఎవరు వ్యంగ్య మనుషులు ఉంటారు. సో ఐ థింక్ ఒక కలగాపులం చేసి ఒక ఫన్ లెవెల్లో ఒక పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేది జనాల్ని అంటే ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని డిస్కషన్ చేసి ఫైనల్గా ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగింది అనేది. సో దానిని ఒక సటారికల్ వ్యూతో తీయడం జరిగింది సినిమా. ఇది డెఫినెట్లీ నాకు తెలిసి ఇండియాలో ఎప్పుడు రాలేదండి ఇలాంటిది. అంటే ఒక రియల్ లైఫ్ పీపుల్ని పోలి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఆసరాగా తీసుకుని ఒక ఫిక్షనల్ ఫిల్మ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆ పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు విజయవాడలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక వర్గం వాళ్ళు వచ్చి ఇంకొక వర్గం ఉన్న ప్రదేశానికి వచ్చారు అనేది నా మెయిన్ ఇన్స్పిరేషన్ యూనో. కానీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని తక్కువ చేసి ఎక్కువ చేసి అనేది నేను అసలు సినిమాలో పెట్టలేదు. కేవలం ఆ సిచ్యువేషన్ ఆసరాగా ఆధారంగా తీసుకుని చేసింది కానీ ఇది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి సైడ్ చేసి వాళ్ళ సైడ్ తీసుకోవడం అనేది నేను చేయలేదు సినిమా. టార్గెట్ చేయలేదండి ఉన్నదే చూపించాను. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక రియల్ లైఫ్లో జరుగుతున్నప్పుడు కొంతమందికి నిక్ నేమ్స్ ఉంటాయి కొంతమంది గురించి ఎవరెవరు వేరే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్స్ని తీసుకున్న వలన ఆటోమేటిక్గా మీకు ఒక ఒక రిజెంబ్లెన్స్ కానీ దాన్ని హైలైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అన్నీ మీరు చూసిన అన్ని సినిమాలు ఉంటాయి.